హలో అండి, నా పేరు అన్నపూర్ణ శంకర. అరే నమస్తే అక్క, ఏం పేరురా? ఈమె పేరు అన్నపూర్ణ అంటరా? నమస్తే అన్నపూర్ణ అక్క. కమీడియన్ అలీ, మనిషా దున్నపోతవాడు. ఆడియో ఫంక్షన్స్ లో యాంకర్ల మీద అసభ్యకరమైన కామెంట్లు, సుమాకి అల్లు అరవింద్ గారి మధ్య అత్యంత డిస్గస్టింగ్, అసలు చిరాకు వచ్చేసే ఒక మాట, యాంకర్ల సమంత బాడీ గురించి మాట్లాడాడు, ఒక యాంకర్ డ్రెస్ గురించి, తను షార్ట్స్ వేసుకుంటే డ్రెస్ గురించి మాట్లాడాడు. అసలు డాక్టరేట్ ఉంది, కామన్ సెన్స్ లేదు కొంచెం కూడా. కొంచెం కూడా అన్నం తినేవాడు ఎవడు? పబ్లిక్ లో వేల మందిలో అలా మాట్లాడు, కింద కూర్చున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళలా అలా నవ్వరండి. గట్లా అంటావు అలీబాయిని? అలీబాయ్ ఎంత మంచి కమీడియన్, ఆయన ఆయన సినిమాలకు ఆయన కోసమే పోతాం మేము. అలీబాయ్ అంటావు నువ్వు? ఏమ్రా బాయ్, ఇది ఏం లెక్క? సుమా అంటారా? సుమానా? సుమా, సుమా అలీ దోస్తులు. ఆడియో ఫంక్షన్ అంటే ఒక పార్టీ లాంటిది, ఒక చిన్న దావత్ లాంటిది. మజాకులు ఆడుకుంటారు, తాగుతారు, తిరుగుతారు, ఏదైనా వేసుకుంటారు. ఏదో వేసి చిన్న సెటర్, దానికి ఇంత పెద్ద సీన్ చేసి తిట్టేవాటే ఆమె. చదువుడు చదివిందంట మళ్ళీ ఆయన అంట అన్నమాట అంటారు ఆమె. తప్పది, చాలా పెద్ద తప్పక్క, నువ్వు గుర్తుపెట్టుకో పాయింట్ అది. 40 ఏళ్ళ పవన్ కళ్యాణ్ 60 ఏళ్ళ ఎంఎస్ నారాయణ గారిని ఎందుకు కొడతాడండి? ఛార్జ్ పెట్టి ఎందుకు కొడతారు? అవమానిస్తే, కోపం తెప్పిస్తే కొట్టేస్తారా? మీ ఇంట్లో ఎవరో ఒక చిన్నపిల్లలు ఇంట్లో పనిచేసే వాళ్ళు చిరాకు చేస్తున్నారని, వాళ్ళకి 40 ఏళ్ళు ఉంటే ఒక 15 ఏళ్ల పిల్లాడు వాళ్ళని కొడితే మీరేం సమాధానం చెప్తారు? సినిమా చూసి ఇన్స్పైర్ అయితే ఏం చేస్తారు? నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అంట, పవన్ కళ్యాణ్ అంటూ ఉంటావు అక్క నువ్వు. ఏడేది చూసాడు, చూస్ చేసుకోవాలి మంచి పర్సన్స్ ని. నువ్వు ఇట్లా అంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ ని అమెరికా దాకా వస్తారు, ఏడుంటావు నాకు తెలియదు అంటారు అందరు అమెరికా అని వస్తుర్రు. ఇంకా ఇవన్నీ వీడియోలు నా వల్ల కాదు, అందుకే ఆడియో పంపిస్తున్నా. నీ లేక పాపులర్ నాకు అవసరం లేదు. మళ్ళా ఇంకోటి రేప్ విషయంలో మనం ఒక సొసైటీగా, ఒక సమాజంగా మనం ఎందుకు స్పందించలేదు? అవంతిక తమన్నా క్యారెక్టర్ పేరు బాహుబలి సినిమాలో. రేప్ అనడం తప్పు కానీ దాన్ని ప్రభాస్ తన పట్ల బిహేవ్ చేసిన తీరు, ప్రవర్తించిన తీరు, అది డెఫినెట్ గా సెక్షువల్ అబ్యూస్ కింద వస్తుంది. రేపు బాహుబలి, ఆ రేపు అన్ని వేస్ట్ రా. రేపు రేపు అంటే అందరు తిడుతురు. నేనంటే ఏం లాభం ఆమెకి? మళ్ళా నా మీద ఏం వీడియోలు తీయక చూడు. మా గిట్లనే మళ్ళా భాష గీష అంటే మేము తెలంగాణ వాళ్ళము, మాకు ఇట్లానే మాట్లాడతాం మేము. జర చూసి మళ్ళా మాకు పబ్లిసిటీ అవసరం లేదు, పాపులారిటీ అవసరం లేదు, ఏం వద్దు మాకు. అరే నువ్వు ఏమైనా చెప్తావారా? వద్దా, నువ్వు కూడా ఏం చెప్పావా? చాలయ్య సరే. ఓ నాకు ఏం అవసరం లేదు అక్క, ఇవన్నీ ఆడియోలు చేయనికే, వీడియోలు చేయనికే. ఏడ పోయినా యూట్యూబ్ కొట్టినా నీదే కథ, ఫేస్బుక్ పోయినా నీదే కథ. అట్లా అని ఎందుకో మరి ఏం రాబోయ్, ఇది ఊకే దమ్దమ్ ఊకే లొల్లొల్లు ఉందని చెప్పి పంపిస్తున్నావు ఒకటి. ఏం మళ్ళీ తప్పు పట్టుకోకు, ఇక సాలు మస్తు పాపులర్ అయిపోయినావు. మా దాకా కనిపిస్తున్నావు అంటే తోపు నువ్వు, ఇక ఆపేసేయి. మంచి బాగానే పాపులర్ అయిపోయినావు, ఇంట్లో కూర్చొని చూడు ఇక సినిమాలు మంచి చాలు. ఇక ఏం అటు ఇటు అనుకోకు, మంచిగా ఉండు. గుడ్ బై.